పార్వతీపురం మన్యం జిల్లా భామని మండల పరిధిలో కొరమ కాట్రగడ్డ చిన్న దిమిలి పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో కొరమ గ్రామంలో క్వారీ వద్ద పెద్ద పులి సంచారాన్ని చూసిన క్వారీ వాచ్మెన్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు కొరమ కాట్రగడ్డ చిన్న దిమిలి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలను వీఆర్ఓ వినోద్, ఫారెస్ట్ మరియు పోలీస్ సిబ్బంది అలర్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో తిరగవద్దని, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచించారు. గత 2-3 రోజులుగా సీతంపేట మండలం దోనుబాయి ప్రాంతంలో వీరఘట్టం అటవీ ప్రాంతంలో ఇదే పులి సంచరించిందని, అక్కడి నుంచి దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకుందని, పులి అడుగుజాడల ప్రకారం ఈ ప్రాంతం నుంచి పులి భామిని వైపుగా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని, భామిని బత్తలి ప్రాంతాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేశామని పాలకొండ రేంజ్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ తారకేష్ మా సైనా డిజిటల్ మీడియా ప్రతినిధికి ఫోన్లో తెలియజేశారు. మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో పెద్దపులి సంచారం అనేది ఒక వార్త వైరల్ అవుతుంది సార్ ప్రజెంట్. ఇప్పుడు దీనిపైన మీ సమాచారం ఏంటి సార్? నమస్తే. ఇప్పుడు మన భామిని మండలం కొరమ అనే విలేజ్ దగ్గర క్వారీ ఒకటి ఉంటుంది అండి, కొస్తరై క్వారీ అని. ఆ క్వారీ దగ్గర మన నైట్ వాచ్మెన్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి పెద్దపులిని మార్నింగ్ 1 గంట చూశారు. చూసిన వెంటనే మాకు ఎర్లీ మార్నింగ్ మా కాల్ చేసి చెప్పారు కదా, పులి పాదముద్రలు చూసి మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి కాల్ చేసి మాకు చెప్పారు. మేము వెంటనే మాకు కాల్ చేయగానే మేము వెంటనే ఇక్కడికి వచ్చి. సార్, వాచ్మెన్ పెద్దపులిని చూసారా? చూసారండి. చూసిన తర్వాత మీకు సమాచారం ఇచ్చారు? మాకు సమాచారం ఇచ్చారు మార్నింగ్. ఓకే, పాదముద్రలు గుర్తించారండి? చూసి గుర్తించి మేము పెద్దపులి అని చెప్పి మేము చెప్పామండి. పెద్దపులని నిర్ధారించుకున్నారు సార్? నిర్ధారించామండి. అంటే ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎటువంటి క్రూర మృగాల సంచారం అనేది చాలా తక్కువ సార్. ఈ మధ్య కాలంలో ఏనుగులు సంచరించాయి, తర్వాత ఎలుగుబంట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ పులి అడుగుజాట్లు కనిపించడం కొంచెం కలకలం సృష్టించేది. ఇదే మొదటిసారి ఈ ప్రాంతంలో పులి సంచారం అనేది? అవునండి, ఇదే మొదటిసారి అండి పులి రావడం. మొన్న లాస్ట్ టైము ఆల్రెడీ విజయనగరం జిల్లా అనకాపల్లి వైజాగ్ అటు నుంచి పులి ఉండేది కదండి. అలాగే మేము ఇటు పక్క నైట్కి దోనిబేకి వచ్చింది అండి, దోనిబే అని సీతంపేట మండలం దగ్గర పులి కలిపించిందని చెప్పారు. అది మాకు ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నానికి మాకు తెలిసింది, అక్కడ నుంచి సమాచారం వచ్చింది. దోనిబే నుంచి ఇక్కడికి మాకు 40 km ఉంటుంది అండి. అవునండి, అదే అంటే అక్కడ పాదముద్రలు ఇక్కడ పాదముద్రలు ఒకటేనండి సేమ్. ఓకే, అంటే పాదముద్రలను బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. స్పష్టంగా తెలుసుకున్నామండి. మేమైతే ఇంకా టైగర్ అయితే మేము డైరెక్ట్ గా ఐసెట్ చేయలేదు. పాదముద్రలు చూసే మేము గుర్తించి, పాదముద్రలు అనేవి అడుగుల జారులు అయితే మన ఇటు నుంచి బామిని బత్తిలి సైడ్ అయితే అడుగు ముద్దలు ఉన్నాయి. మేము దానికోసం మూమెంట్ కూడా అటుపక్క వెళ్తాయని మేము ముందుగానే గర్తించి, మేము అక్కడ ఉన్న బామిని మండలం, బత్తిలి మండలం ఇటు సైడ్ ఉన్న విలేజర్స్కి అందరికీ ముందుగానే కాల్ చేసి అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్కి అందరికీ ముందుగానే చెప్పామండి, అలర్ట్ చేసాం. విలేజర్లో వెళ్ళి తొందరగా వేయించామండి. ఇప్పుడు గతంలో వీరఘట్టం మండలం అటవీ ప్రాంతంలో కూడా పులి సంచారం అనేది ఒక న్యూస్ వైరల్ అయింది సార్? అదే పులి అండి ఇది, అది అక్కడదే పాదముద్రలు ఇవి ఒకటి సేమ్ అండి పాదముద్రలు. ఓకే, పాదముద్రలను బట్టి ఏ పులి సేమ్ అది ఇది ఒకటే అని మనం తెలుసుకోవచ్చా సార్? అవకాశం ఉందా? అవకాశం ఉందండి. ఓకే, పాదముద్రలు ఇష్టం బట్టి మేము కలుసగలమండి, పోలీసు చెప్తాను. అయితే దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే, పులి ఒకే ప్రాంతంలో నిలకడగా ఉండకుండా వివిధ ప్రాంతాలకు సంచరిస్తున్నట్లు అనిపిస్తుంది. అవునండి, మినిమం ఈ టైగర్ పెద్ద పులి అనేది 400 కిలోమీటర్ల విస్తారంలో సంచారం చేస్తుంది, అంటే తిరుగుతుంది. దాని 400 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పులి సంచరిస్తూ ఉంటుంది, దాని ప్రాంతాన్ని ఏర్పరచుకుంటుంది. ఏర్పరచుకుంటుంది అండి.
దాని ఏరియా బట్టి ఇప్పుడు మేము ఇది ఇక్కడ నుంచి వీరగొట్టం ఇటుపక్క ఇవంతా కలుపుకుంటే ఒక 80 km అండి. ఇప్పుడు ఇప్పుడు చాలా రోజుల నుంచి వీరగట్టం ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపుడిని ఇంతవరకు అయితే ఐసైడ్ చేయలేదు ఎవరున్ను అటవీ శాఖ అధికారులు గాని. వీరగొట్టం గట అవన్నీ నిన్న అండి అయింది, నిన్న అండి వీరగొట్టం గట. ఓకే, అంటే భవిష్యత్తులో పులిని బంధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, బోన్లు అవి ఏమైనా ఏర్పాటు చేసి? అది మాకు అయితే నేనైతే ఆ పై ఆఫీసర్లకి వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము ఏదైనా నడుచుకుంటామండి, మాకు తెలియదు. పై ఆఫీసర్లు ఏ ఫాలో అప్ అవ్వమంటే అలా మేము ఫాలో అప్ అవుతామండి. ఓకే సార్, సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్. తారకేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.